మన నాయకులు రాహుల్ గాంధీ గారు మన మధ్యలోకి వచ్చి ఆనాడు ఏ విధంగానైతే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో మనందరికీ ధైర్యం చెప్పి ముందుకు నడిపించి వారితో పాటు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వచ్చి ఇదే తుక్కుగూడలో ఇదే రాజీవ్ గాంధీ గారి ప్రాంగణంలో ధైర్యాన్ని చెప్పి మనము కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురాబోతున్నామని ఆనాడు సంకల్పించి మేనిఫెస్టోను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోను వారు రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఈ వేదికపై ఉన్న పెద్దలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ గారికి, అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి వేదికపై ఆసీనులైన గౌరవ సహచర మంత్రివర్గ పెద్దలు, మాజీ పిసిసి అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులు, సీనియర్ నాయకులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఈరోజు వేదికపై కూర్చున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన
ప్రధాన నాయకులతో పాటు లక్షలాది మంది ఈరోజు బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకత్వం వహిస్తా ఉన్నా.